కరోనాకు మందు వచ్చింది మెడిసిన్ కనుగొన్నాం ఈ ఒక్క వార్త శనివారం సాయంత్రం నుండి మీడియాలో మోతమోగుతోంది రాకాసే మహమ్మారించే వ్యాక్సిన్ రావడానికి మరింత సమయం పడుతుందని అన్ని క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసి మనుషులపై సత్ఫలితాలు ఇచ్చే దశకు చేరుకోవడానికి కనీసం ఏడాది అయినా టైం పడుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు మరోవైపు తాము ఓ మాత్రను కనుగొన్నట్లు పలు సంస్థలు చెబుతున్నాయి ఇప్పటికే రెమిడిసిఫైర్ బాధిత రోగులపై సత్ఫలితాలను ఇస్తుందని అమెరికా సిడీసీ ప్రకటించింది దానికి అనుమతులు సైతం ఇచ్చింది రోగులకు రెమిడిసిఫైర్ ని సూచించవచ్చని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ సిడీసీ తెలిపింది దీనిని ఇండియాలోనూ తయారు చేసేందుకు పలు ఫార్మా కంపెనీలు అనుమతులు అయితే ఇది కొంతమంది రోగులకు మాత్రమే ఉపశమనం ఇస్తున్నట్లు తెలిపింది అమెరికా ఔషధ నియంత్రణ మండలి తాజాగా అమెరికాకి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ అనేక పరిశోధనలు చేసి ఓ టాబ్లెట్ ని సిద్ధం చేసినట్లుగా ప్రకటించింది మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపింది పావి ఫిరఫిర్ ఉమిఫెనోఫిర్ అనే రెండు యాంటీ వైరస్ ఔషధాలపై అధ్యయనం చేసి గ్లామార్క్ ఫ్యాబీఫినఫెర్ ఫలితం చూపిస్తున్నట్లు తెలిపింది కరోనా స్వల్ప మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారికి బాగా పనిచేస్తోందని వెల్లడించింది ఫ్యాబీ ఫ్లూ బ్రాండ్ పేరిట ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు అవసరమైన భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు ఇచ్చింది ఒక్క మాత్ర ధరను నూట మూడు రూపాయలుగా వెల్లడించింది కరోనా బారిన పడిన వారు పద్దెనిమిది వందల ఎంజి పరిమాణం కలిగిన మాత్రను తొలి రోజు రెండు సార్లు వేసుకోవాలని ఆ తర్వాత వరుసగా పద్నాలుగు రోజుల పాటు ఎనిమిది వందల ఎంజి పరిమాణం కలిగిన మాత్రను రోజుకు రెండు సార్లు చొప్పున వాడాలని సూచించింది క్లినికల్ ట్రయల్ సందర్భంలో కరోనా రోగులపై ప్రయోగించినప్పుడు సానుకూల ఫలితం వచ్చాయని తెలిపారు కరోనా లక్షణాలు స్వల్ప మధ్యస్థాయిలో ఉన్న డయాబెటిక్ గుండె జబ్బు వ్యాధిగ్రస్తులను కూడా ఈ ఔషధాన్ని వాడవచ్చని కంపెనీ చెబుతోంది నాలుగు రోజుల్లోనే వైరస్ లోడ్ అయితే ఈ మెడిసిన్ పై పలువురు వైద్య నిపుణులు ఆరోగ్య సిబ్బంది అనేక అనుమానాలు క్లినికల్ ట్రయల్స్ లో రెమెడిసిఫైర్ మెరుగైన ఫలితాలు సాధించిందని చెప్పుకు భారత్ డ్రగ్ కంట్రోలర్ ఇప్పటి వరకు క్లినికల్ డేటా కూడా ఇవ్వని గ్లెన్మార్క్ కంపెనీకి చెందిన ఫైవీ ను ఒక్కసారిగా కోవిడ్ ఔషధం అని అనుమతులు ఎలా ఇచ్చారో అని నిలదీస్తున్నారు వీరి అనుమానం ఇక్కడితో ఆగలేదు భారత ఔషధ రంగంలో క్లినికల్ ట్రయల్స్ లేకుండా కేవలం వేరే వ్యాధికి వాడే ఓ జనరిక్ ఔషధాన్ని సరికొత్తగా మరొక వ్యాధికి వాడవచ్చని అనుమతులు ఇవ్వటం ప్రభుత్వం దారుణంగా డ్రగ్ మాఫియాకు అండగా నిల్చి అని ప్రశ్నిస్తున్నారు ఈ మందుకు పుట్టినిల్లు ఆయన జపాన్ లో ఇంకా అనుమతి ఇవ్వనే లేదు అమెరికాలో అంగీకరించనే లేదు కానీ భారత్ లో మాత్రం అనుమతి వచ్చేసింది పైగా ప్రభుత్వ ప్రకటన మా నామ మాత్రమైనా లేదు మీడియాలో మాత్రం సంజీవని దొరికేసిందనే స్థాయిలో ప్రకటనలు ఇటువంటివి ప్రభుత్వం ప్రకటిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు మొత్తం మీద కరోనాకి మందు దొరికిందని మీడియాలో వచ్చిన వార్తలలో సంతోషించాలో లేక దీనిపై ప్రభుత్వం ఇంతవరకు ఒక ప్రకటన కూడా చేయలేకపోవడంతో అది ఎంతవరకు నిజమో తెలియక మదన పడాలో అన్న టెన్షన్ పడుతున్నారు కొందరు మరి ఈ అనుమానాలను నివృత్తి చేసేది ఎవరు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్